సార్ మీరు కమర్షియల్ ట్యాక్స్లో పనిచేశారు మిమ్మల్ని ఏ అంశాలు జనసేనలోకి వెళ్ళటానికి కారణమయ్యాయి కిరణ్ గారు నమస్కారం అండి కేటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు యాక్చువల్లీ నేను ఉద్యోగం చేయకముందు నుంచి కూడా సామాజిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుండేవాడు అంటే ఉత్తరాంధ్రలో పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం ఒక స్టడీ సర్కిల్ పెట్టానండి ఎందుకంటే ఫీజులు హైదరాబాద్ వచ్చి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టలేరు నా జ్ఞానంతో వాళ్ళని మంచి చేద్దామని అలాగే ఒక నూట యాభై మంది వరకు ఆఫీసర్స్ అయ్యారు గ్రేట్ సార్ అంటే చిన్నప్పటి నుంచి కూడా నా బ్లడ్లోనే సోషల్ కాన్షియస్నెస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తర్వాత అంబేద్కర్ భావజాలానికి నేను చాలా ఆకర్షితున్నయ్యాను అంబేద్కర్ గారు ఇరవై ఒక్క వాల్యూములు అవపోషణ పట్టిన వ్యక్తినండి బా ఓకే సర్ప్రైజింగ్ ఏంటంటే ఇరవై ఒకటో వాల్యూమ్ చాలా మంది దగ్గర ఉండదండి నేను అది నాగపూర్ వెళ్ళి రెండు రోజులు అక్కడ స్టే చేసి ఆ వాల్యూమ్ సంపాదించడానికి చాలా కష్టపడ్డాను ఓకే ఆ వాల్యూమ్లో ఏముంటుందంటే అంబేద్కర్ గారు తన స్వహస్తాలతో రాసిన లేఖలు ఉంటాయి కిరణ్ గారు ఆ లేఖల్లో ఆయన మనోభావాన్ని ఆయన అంతర్గత ఎమోషన్ని మనం అర్థం చేసుకోవచ్చని నేను ఆ వాల్యూమ్ కోసం ట్రై చేశాను ఓకే ఓకే సో ఈ రకంగా ఉంటూ నేను చాలామందిని అంటే చాలామంది రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు నేను పలానా అంబేద్కర్ భావజాలతో వచ్చానని చెప్తుంటారు చాలామంది చెప్తారు ఎందుకంటే అంబేద్కర్ ఇజం అనేది ఇవాళ చాలా విశిష్టమైంది కాబట్టి నేను అంబేద్కర్ భావజాలంతో వచ్చారని చెప్తారు కానీ మీలాగా ఇరవై ఒక్క పుట్టలు చదివిన వాళ్ళు ఇరవై ఒకటి దానికి ఇంత ట్రై చేసిన వాళ్ళు నేను అంత డెప్ వెళ్ళిపోయారని నేను ఊహించలేదు బట్ గ్రేట్ అంటే ఆ రోజు సర్ప్రైజింగ్ నాగపూర్లో ఒక బుక్ స్టాల్కి వెళ్ళానండి వెళ్ళాక ఆయన మీరు దళితుడా అని అడిగారు కాదండి అని అన్నాను దళితుడు కాదా మరి ఇరవై ఒకటో వాల్యూమ్ ఎందుకు అడుగుతున్నారంటే మిగతావన్నీ నా దగ్గర ఉన్నాయండి ఇది ఒక్కటే లేదా అతను మీరు ఒక రెండు రోజులు ఉండగలరా లేదు మా సిస్టర్ అక్కడ ఉంటారని నేను ఉంటానండి నాకు ఆ వాల్యూమ్ కావాలంటే అతను చాలా కష్టపడి సంపాదించి ఇచ్చాడండి బా ఒక నాన్ దళిత్ అంబేద్కర్ నిజాన్ని చదవాలని ఇంత ఉత్సాహం చూపించిన వ్యక్తి మీరు ఒక్కలే దొరికారండి నా లైఫ్లో చెప్పడం వేరు ఆచరణలో దాన్ని అమలు చేయడం వేరు సో మీరు ఆచరణలో ముందంటే రాజకీయాలకు రాకముందే దాన్ని పెట్టారు సో ఆ రకంగా నేను తర్వాత ఉద్యోగం నాకు తర్వాత వచ్చిందండి నైంటీ ఫైవ్ బ్యాచ్ గ్రూప్ వన్ టాపర్ నేను సెవెంత్ ర్యాంక్ వచ్చింది నాకు సో తర్వాత కూడా నేను సమాజానికి దూరంగా ఎప్పుడు జరగలేదండి సార్ మీరు అంటే ఉద్యోగం చదువుకునే దశలోనే అంబేద్కర్ మొత్తం అంబేద్కర్ భావజనంతో నేను సర్ప్రైజింగ్లీ నేను బహుజన సమాజ్ పార్టీలో పదిహేను సంవత్సరాలు పనిచేశాను రియల్లీ యా అంటే ఉద్యోగం చేస్తూనే ఉద్యోగం చేస్తూ బీఎస్పీలో బ్యాంప్సఫ్ అనే ఒక సంస్థ ఉందండి ఉమ్మడి రాష్ట్రానికి మాయావతి గారు నన్ను కన్వీనర్గా అపాయింట్ చేస్తే నాలుగు సంవత్సరాలు అందరూ పనిచేశారు సో ఇదంతా ఏంటంటే సామాజిక తపన తపన చేంజ్ అవ్వాలి మార్పు అవ్వాలి లేకపోతే నిజంగా మీకు రాజకీయాలకు రావాలనుకుంటే ఏ తెలుగుదేశం ఏ కాంగ్రెస్ ఆ రోజుల్లో రావాలి కదా అవును లేకుండా మీరు బహుజన సమాజ్ పార్టీ ఉనికి కూడా ఈ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఉంటున్నాం కానీ బహుజన సమాజ్ పార్టీ ఉనికి కూడా లేని పార్టీలో మీరు పనిచేశారంటే కేవలం మిమ్మల్ని ఆకర్షించింది సోషల్ జస్టిస్ ఐడియాలజీ ఐడియాలజీ మీకు రెండు వేల నాలుగులో మీకు గుర్తుంటుంది పాడేరు ఎమ్మెల్యే లక్కే రాజారావు గెలుపుకి ముఖ్య పాత్ర పోషించానండి ఓ అక్కడ బహుజన సమాజ్ పార్టీ ఏకైక సీటు గెలిచింది మొదటి నుంచి కూడా మిషనరీ మూవ్మెంట్లో పనిచేసేవాడిని వ్యక్తిని అండి అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ వారికి తెలుసు అండి తెలుసు ఓకే తెలిసి నన్ను రిజైన్ చేసి రమ్మంటే నేను వెంటనే యాక్సెప్ట్ చేయడం ఈ ప్రయాణం బహుజన సమాజ్ పార్టీలో నా ప్రయాణం నుంచి జనసేనలోకి ఎందుకంటే జనసేన ఆలోచన విధానం అంబేద్కర్ వాదానికి దగ్గరగా ఉంటుందండి చాలా దగ్గరగా ఉంటుంది సో పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈ సోషల్ చేంజ్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ అవకాశం ఉంది ఓకే అని చెప్పి నేను జనసేనలో జాయిన్ అయ్యాను అంటే ఆ రోజు బహుజన సమాజ్ పార్టీ తోటి రెండు వేల పంతొమ్మిదిలో పొత్తు పెట్టుకున్నారు కదా దాంట్లో కూడా మీ పాత్ర ఉన్నదా నా పాత్ర అంటూ లేదండి కాకపోతే ఏంటంటే నేను లక్నో వెళ్ళాను కళ్యాణ్ గారితో పాటు అది కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన అఫ్ కోర్స్ అంటే మీరు మొదటి నుంచి కూడా ఆయనకి ఆ ఆలోచన ఆయనకి రావడానికి కూడా బహుశా బీజాలు వేసింది మీరేనేమో ఎందుకంటే మీరు చేరేటప్పటి నుంచి మీరు అన్ని చెప్పారన్నారు కదా బహుశా ఆయన కూడా దాని పట్ల ఆకర్షితుంది ఆకర్షిత యాక్చువల్గా అంబేద్కర్ ఆలోచన విధానంతో బాగా అవగాహన ఉన్న వ్యక్తి ఆయన ఆలోచన విధానాన్ని పార్టీలో ఈరోజు అమలు చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు